నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ప్రభుత్వ వాదన, ఎన్నికల సంఘం ప్రతివాదనలను విన్న కోర్టు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని సూచించింది. కరోనా వ్యాక్సినేషన్ కు ఇబ్బంది కలగకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత కొన్ని నెలల నుంచి ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న నాటకానికి తెరపడింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదనంతర పరిణామాలు రసవత్తరంగా మారాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. గతంలో ఎన్నికలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. నిమ్మగడ్డ నిర్ణయం పట్ల సుముఖంగా లేని సర్కార్ ఎన్నికలను నిర్వహించడానికి వ్యాక్సినేషన్ కు ఇబ్బందిగా ఉంటుందంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో సింగిల్ బెంచ్ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. రిట్ను డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయడంతో ధర్మాసనం కేసును విచారించి తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్లో ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది కదా, ఎన్నికలు నిర్వహించేందుకు ఏంటి వివరాలు? నవీన్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టుకు సంబంధించి అంశాలు చూస్తే కనుక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గత కొన్ని రోజులుగా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి సహాయ సహకారాలు లేకపోవడంతో చివరి నిమిషంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో గతంలో ఏదైతే ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్పై అనేక విమర్శలు చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపించి ఎస్సీసీని కన్వీనియన్ చేసుకోండి, ఎస్సీసీకి మేము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని గతంలో హైకోర్టు చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్తో పాటుగా మరొక ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులు దాదాపుగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్తో గంట పూట సేపీ భేటీ అవ్వడం జరిగింది. భేటీ అయినప్పటికీ కూడా భేటీ అయిన తర్వాత ఐఏఎస్ అధికారులు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలను పెద్దగా సీరియస్గా తీసుకున్నటువంటి ఎస్సీసీ అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటుగా జనవరి 24వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఇస్తాము, అదేవిధంగా ఆ రోజు నుంచే ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి ఎస్సీసీ విడుదల చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది, అదేవిధంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇటువంటి సమయంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సమకూర్చలేము, ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పేసి ఏకపక్షంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకెళ్తున్నారని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా హైకోర్టులో సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ పై కనుక విచారణ చేసిన తర్వాత ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చినటువంటి షెడ్యూల్ సస్పెండ్ చేస్తూ ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం చెప్పడింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజనల్ బెంచ్కి వెళ్ళిన తర్వాత డివిజనల్ బెంచ్లో అటు ప్రభుత్వం తరఫున ఇటు ఎస్సీసీ తరఫున అదేవిధంగా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున కూడా న్యాయవాదులు మూడు వాయిదాల్లో తమ వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు వినిపించిన తర్వాత నిన్న సాయంత్రానికి వాదనలన్నీ పూర్తయిన తర్వాత ఏదైతే తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు త్రిసభ్య కమిటీ
త్రిసభ్య ధర్మాసనం ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం చీఫ్ జస్టిస్ అరుప్ గోస్వామి కొద్దిసేపటి క్రితం తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రజా ఆరోగ్యం ఎంత ముఖ్యమో అదేవిధంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అంతే ముఖ్యంగా భావిస్తున్నాం కనుక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి షెడ్యూల్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో రాష్ట్రంలో అంటే ఇప్పటికే దాదాపుగా కూడా షెడ్యూల్ విడుదల చేసినటువంటి జనవరి 12వ తేదీని విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23వ తేదీన అధికారికంగా కూడా నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 దఫాలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు సర్వోత్తమ న్యాయస్థానం నుంచి క్లియరెన్స్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే హైకోర్టులో వాదనలు వినిపించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వినిపించినటువంటి వాదనలు రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దాదాపుగా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకుంటున్న ప్రయత్నంలో వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారు కానీ ఎన్నికల విధులు నిర్వహించాలంటే కనుక ఇటువంటి సమయంలో సాధ్యం కాదు. అదేవిధంగా కూడా ఎన్నికల నిర్వహణ ఎక్కడైతే జరుగుతా ఆయా ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ బూత్లు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందనే వాదనలు బలంగా వినిపించినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా కూడా ఎన్నికల కమిషనర్ కూడా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యము, అదేవిధంగా కూడా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం న్యాయస్థానాల యొక్క జోక్యం చేసుకోకూడదనే అంశాలని న్యాయస్థానాలు వినిపించడం జరిగింది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే ప్రజా ఆరోగ్యం ఎంత ముఖ్యమో అదేవిధంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని భావించినటువంటి రాష్ట్ర హైకోర్టు చివరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అదేవిధంగా కూడా ఎన్నికల కమిషన్ ఎట్లా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. సహజంగా చూస్తే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికీ విడుదల చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. నవీన్, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే కనుక మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఈలోగా ఎస్సీసీకి ఇప్పుడున్న నిమ్మగడ్డ రమేష్కి సంబంధించిన పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉంటుంది కదా, ఆ రకంగా ప్రభుత్వం కొంత జాప్యం చేసే అవకాశం ఉంటుందనుకోవచ్చా? నవీన్, ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ క్రమంలో చూస్తే కనుక మరొక 2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రానుంది. జనవరి 23వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం అయితే కనుక 4 దఫాలుగా కూడా ఎన్నికలు పూర్తవనున్నాయి. ఫిబ్రవరి 17 కల్లా కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏ ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులు లిఖితపూర్వకంగా అందుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎన్నికల నిర్వహణపై స్టే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే స్టే ఎంతవరకు ఇస్తారనేది వేచి చూస్తే కనుక గతంలోనే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్న ప్రకారం ప్రస్తుతం రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనుక ఎన్నికల కమిషనర్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉన్నాయి కనుక వాటిని తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. సాధారణంగా కూడా తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క గైడ్ లైన్స్ ఆధారంగా దాన్ని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రేపు మార్నింగే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నవీన్, ఒకవేళ కనుక ప్రభుత్వం సహకరించకపోతే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఎస్సీసీ ఏం చేస్తుంది అనుకోవచ్చు? ఎందుకంటే కరోనా వ్యాక్సినేషన్ అనేది ఒక సాకో లేదంటే ఏదైనా అనొచ్చు, అది చెప్తోంది కదా. ఆ రకంగా ఉద్యోగులు ఎవరు అందుబాటులో లేరని చెప్తే ఎస్సీసీ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నవీన్, యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ ఉద్యోగ సంఘాలన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఇప్పటికే హైకోర్టులో వారు కూడా ఫిల్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఉద్యోగ సంఘాలు వేసినటువంటి పిల్లును హైకోర్టు స్వీకరించలేదు, ఆ పిల్లుని సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఉద్యోగ సంఘాలకి హైకోర్టులో కొంత చుక్కెదురైందని చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఒకసారి నోటిఫికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కూడా పవర్స్ అన్నీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కు ఉంటాయి కనుక ఆటోమేటిక్గా చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ వివిధ జిల్లాల కలెక్టర్లు కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించినట్టుగా ఆ సూచనలకు అనుగుణంగానే పనిచేయవలసి ఉంటుంది. అయితే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ఎన్నికల నిర్వహణకు చూడాలి, అదేవిధంగా కూడా ఒకవైపు ఏదైతే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందో అది దానికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా కొన్ని షెడ్యూల్స్ అవసరమైతే మార్పులు చేసుకోవాలని కూడా సూచనలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో కనుక అక్కడ కూడా చొక్కెదురైతే కనుక అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సహకరించవలసిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సహకరించకపోతే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉన్నటువంటి అధికారాలతో ఎన్నికల నిర్వహణ జరిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నవీన్, రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.